కార్తీక పురాణము 17వ రోజు పారాయణం. అంగీశరుడు ధనులోపుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇలా చెప్తున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభ, నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్పుతున్నాను, వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది, కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దానిని మీకు నేను వివరించుచు ఉన్నాను. జీవుడనగా వేరెవ్వరూ కాదు, నీవే జీవుడవు. నేను ఎవరను అంటే ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, ఇందుకు సందేహము లేదు. దేహము అనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతించుము అని అంగీశరుడు చెప్పాడు. దానికి తనలోబి ఈ విధంగా అంటున్నాడు. ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచూ ఉంటిని, కనుక ఇంకను వివరంగా చెప్పండి. మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానములు నాకు కలుగలేదు, కనుక అహం బ్రహ్మేతి, నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు, కాబట్టి విమర్శగా చెప్పకూడదును. దానికి బదులుగా అప్పుడు ధనలోభునితో అంగీశరుడు ఇట్లా అనెను. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారమునకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనందరూపియు, సత్యస్వరూపమై ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకున్నట్లేదు? నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహమను శబ్దము. సర్వంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువునే ఆత్మగా తెలుసుకొనము. ఈ దేహము అనిడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతింపుము. దేహము ఘటముల వలె రూపము కలిగిన పిండము, కనుక ఇది ఆత్మ కాదు. ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచభూతముల వలన పుట్టినది, కనుక దేహము ఆకారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మ కాదని తెలుసుకొనము. అట్లే మనస్సు, బుద్ధి, ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహ ఇంద్రియములన్నీ ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయునో అట్టివాణిని ఆత్మగా ఎరుగుము, అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకొనమని భావము. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగని దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతము వలె తాను వికారికాగా బుద్ధ్యాదులను చెలింపచేయనది ఏదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకొనము. శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియాలకు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని, సుఖంగా ఉంది అనుకున్నదియే ఆత్మ. దీపము గాజుబుడ్డులో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకటి వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వాజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ మరియు పరమాత్మల ఏకత్వము అని బోధించుచున్నాను. ఈ రీతిగా సర్వ నిత్యాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణములు ఉండుట, జన్మించుట, ఉండుట, పెరుగుట, పరిణతి చెందుట, కృషించుట, నశించుట మొదలగు 6 భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేదు.
జ్ఞాన ఆనంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూసి అట్టి మట్టితో చేసినది అని ఏ విధముగా గ్రహించుతమో అటులనే భూ దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలమును అనుభవింపచేయవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మఫలమును అనుభవించురనియు తెలుసుకొనము. అందువలన మానవుడు గుణసంపత్తు కలవాడై గురు శుశ్రూషను నచ్చి సంసార సంబంధముకు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. ఎప్పుడు శృతి చేతను, గురు కటాక్షము చేతను తదాత్మయ బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నశించును. కొంతకాలం మాత్రము ప్రారంధ కర్మ అనుభవింపుచుండి ప్రారంధ క్షయమందు పునరావృతి రహితమైన మోక్షపదముంది నిరతిశయానందమునతో ఉండును. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను. ఆ కర్మ యొక్క విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసిన తత్ఫలితమును హరికి సమర్పించి విగతపావుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మనెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకుని మోక్షము పొందెదవు, ఇందుకు సందేహము లేదు అని అంగేశ్వరుడు చెప్పగా విని సంతోషించి ధనలోపుడు తిరిగి ఇట్లా అనెను. ఇంతటితో కార్తీక పురాణం 17వ అధ్యాయం పూర్తయినది. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.